एमएलए मैनंपल्ली हनुमंतराव कांग्रेस पार्टीलो चेरतारने वार्तलु विनिपिस्तुन्नायि। केसीआर प्रकटिंचिन जाबितालो मल्काजगिरी स्थानं नुंचि मैनंपल्लिकि यदाविधिगा टिकेट केटायिंचारु। अयिते मेदक स्थानं नुंचि आयन तन कुमारुडु रोहित कु टिकेट आशिंचारु। कुमारुडिकि टिकेट दक्ककपोवडंतो तंड्री कोडुकुलु इद्दरू कलिसि कांग्रेस पार्टीलो चेरेंदुकु निर्णयं तीसुकुन्नट्लु वार्तलु विनिपिस्तुन्नायि। इक मल्काजगिरी नुंचि मैनंपल्ली हनुमंतरावुकु, मेदक नुंचि మైనంపల్లి రోహిత్ కు టికెట్లు కేటాయించేందుకు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి హామీ ఇచ్చినట్లుగా కూడా తెలుస్తుంది। మెదక్ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే పద్మా దేవేంద్ర రెడ్డికి మరోసారి టికెట్ కేటాయించింది బీఆర్ఎస్ పార్టీ। గమనించి నడుతా ఉన్నాను, నిన్ను నిద్రపోయే ప్రసక్తి లేదు, నువ్వు ఏ విధంగా డెవలప్ అయినావు ఇయల పెద్ద मंत्री हरीश राव पै मल्काजगिरी एमएलए मैनंपल्ली हनुमंतराव चेसिन कामेंट्ल पै मंत्री केटीआर एमएलसी कलवकुंट्ल कविता ट्विटर द्वारा स्पंदिंचारु। पार्टी मात्रं हरीश राव वेंटे उंदनि केटीआर तेलिपारु। पार्टी आविर्भावं नुंचि हरीश राव पार्टीलोने उन्नारु, आयन बीआरएस मूलस्तंभंगा कोनसागुतुन्नारनि तेल्चि चेप्पारु। तेलंगाणा पट्ल सीनियर नायकुडु हरीश राव निबद्धत, बीआरएस पार्टीकि प्रजलकु आयन चेसिन सेवलु अनिर्वचनीयमनि एमएलसी कविता तेलियजेशारु। इक हरीश राव पै मैनंपल्ली चेसिन कामेंट्लनु खंडिस्तुन्नट्लु पेर्कोन्नारु। బీఆర్ఎస్ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు కాంగ్రెస్ పార్టీలో చేరతారని వార్తలు వినిపిస్తున్నాయి। కేసీఆర్ ప్రకటించిన జాబితాలో మల్కాజిగిరి స్థానం నుంచి మైనంపల్లికి యదావిధిగా టికెట్ను కేటాయించారు। అయితే మెదక్ స్థానం నుంచి ఆయనకు తన కుమారుడు రోహిత్ కు టికెట్ ఆశించారు। కుమారుడికి టికెట్ దక్కకపోవడంతో తండ్రి కొడుకులు ఇద్దరు కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి। ఇక మల్కాజిగిరి నుంచి మైనంపల్లి హనుమంతరావుకు, మెదక్ స్థానం నుంచి మైనంపల్లి రోహిత్ కు టికెట్లు కేటాయించేందుకు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి హామీ ఇచ్చినట్లు తెలుస్తుంది। మెదక్ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే పద్మా దేవేంద్ర రెడ్డికి మరోసారి టికెట్ కేటాయించింది బీఆర్ఎస్।